సామెతలు 17వ అధ్యాయం 1వ వచనం నుంచి రుచిచైన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఎంట నుట్ట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. 2వ వచనం బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను, అన్నదమ్ములతో పాటు వాడు పితరాదిష్టం పంచుకును. 3వ వచనం వెండికి మూస తగినది, బంగారుని కొలిమిదకు తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. 4వ వచనం చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినను, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. 5వ వచనం భేదలను విక్రయించువాడు వారి సృష్టికర్త నిందించువాడు, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. 6వ వచనం కుమారులు కుమారులకు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. 7వ వచనం అహంకారంగా మాటలాడు బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బుద్ధిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యమలే నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించను. 9వ వచనం ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. 10వ వచనం బుద్ధిహీనికి నూరు దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతుడు గద్దింపు మాట లోతుగా నాటును. 11వ వచనం తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును, అట్టివాణి వెంట క్రూర దూత పంపబడును. 12వ వచనం పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎదుర్కొనవచ్చును కానీ ఎలుగుబంటి ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖును ఎదుర్కొని రాదు. 13వ వచనం మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఎంట నుండి కీడు తొలగిపోదు. 14వ వచనం కలహారంభము నీటి కట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టను. 15వ వచనం దుష్టులు నిర్దోషుల్ని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరునూ యెహోవాకు హేయులు. 16వ వచనం బుద్ధిహీన చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా. 17వ వచనం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలాంటి వాడు సహోదరుడుగా ఉండు. 18వ వచనం తన పొరుగువానికి జామీను ఉండి ఓటపడువాడు తెలివిమాలినవాడు. 19వ వచనం కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాక్యాన్ని ఎత్తు చేయువాడు నాశనం వేడుకోవాడు. 20 కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. 21 బుద్ధిహీనుని కన్నెవానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. 22 సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలకు ఎండిపోజేసను. 23వ వచనం న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకును. 24వ వచనం జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీను కనులు బూదిగంతములో ఉండును. 25వ వచనం బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయును. 26 నీతిమంతులను దండించడం న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారికి హతము చేయటి. 27 మితముగా మాట్లాడేవాడు తెలుగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. 28వ వచనం ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును.